అందరు తెలుసుగా నేను బంటి బాలంరాయ్. సైకో సైకో అవుతుంది కదా, మొత్తం దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఏం చేయాలో అర్థమైతలే. ఈ అట్లనే ఇట్లనే మాట్లాడుతున్న భయతోని భయ అన్నాడు, జర ఇమ్రాన్ భాయ్కి ఫోన్ చేద్దాం, జర యూట్యూబ్ స్టార్ కదా, జర ఒకసారి ఫోన్ చేసి చేసుకుందాం సతాంతం అన్నాడు. ఒకసారి ఇమ్రాన్ భాయ్కి ఫోన్ చేస్తున్నాం. హలో, ఎవరు? ఇమ్రాన్. ఇమ్రాన్ కాదు, ఎల్లమ్మ. ఎవరు? ఎల్లమ్మనా? ఎవరు అన్నా? ఇమ్రాన్ అన్నా నాను. ఎవరు మీరు? పెద్ద ఫ్యాన్ అన్నా నేను. నేనే అందరి ఫ్యాన్ అంటే మీరు నాకు ఫ్యాన్ అంటారు. ఎవరు? అయితే నేను నీకు ఏసీ అన్నా నేను. సరే, ఒక 5 మినిట్స్ లో చేస్తా బ్రో. నువ్వు ఫోన్ పెట్టేసా, నేను చచ్చిపోతాను. నువ్వు ఫోన్ పెట్టేసా. హలో. అరే, ఒక 5 మినిట్స్ ఆగు, మళ్ళీ చేస్తా. నేను పెద్ద ఫ్యాన్ అన్నా నీకు. పిచ్చి ఫ్యాన్ నేను, తెలుసా? అదే బ్రో, నీకు తెలియనా మొత్తం? పెద్ద ఫ్యాన్ అన్నా నేను. చెప్పు చెప్పు అన్నా. నువ్వు అంటే నాకు ఫుల్ ఇష్టం అన్నా. నేను కలవాలన్నా నేను ఒకసారి. ఎక్కడ అన్నది? ఎక్కడ? మాదా? మాది రామంతపూర్ అన్నా. రామంతపూర్ లోకలే? అవునా. ఏడుంటావా? నేను ఇన్నే సికింద్రాబాద్. సికింద్రాబాద్ ఉంటావా? అయ్యా అన్నా, నేను సికింద్రాబాద్ కి మస్తాలు వస్తానా. మళ్ళా ఈసారి వచ్చినప్పుడు ఫోన్ చేయి. అరే అన్నా, నీకోసం ఇప్పుడు రావాలి. చెప్పు. ఇప్పుడు వద్దు, ఇప్పుడు నాకు ఒక 5 నిమిషాల్లో చేస్తా కాల్ అంటున్నా నేను. అన్నా వద్దనా, నీకు పెద్ద ఫ్యాన్ అన్నా నేను. అదే అదే ఫ్యాన్ బ్రో, కరెక్ట్ చెప్పింది. అబ్బా, ఇను ఇను మా వాళ్ళందరికి చెప్పి సబ్స్క్రైబ్ చేపించినా నేను కూర్చొని. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అది ఇంతగానం చేపిస్తే. చెప్పు 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 చెప్పు, మాట్లాడతా. చెప్పు అన్నా. నీ పౌడర్ డైలాగ్ ఉంది చూడనా. ఏది? క్యారమ్ బోర్డ్ ఆడే పౌడర్ తోట. ఏది? నేనా? పౌడర్ కాదు, చీర. మనం ఫేరన్నోళ్ళి. ఫేరన్నోళ్ళి? అరే పౌడర్ అనుకున్నా. మనం పౌడర్ అని పెట్టావా? ఫేరన్నోళ్ళు అంటే అమ్మాయిలు పెట్టుకోడు పౌడర్ కదా, అట్లా అని పౌడర్ మీద కొట్టినా. అరే వాళ్ళు మనుషులకే పౌడర్ పెడతారు, ముఖాన్ని పెడతారా? ఇది కూడా పెట్టాలా? ఒకటి. అరే నేను ఒక 5 మినిట్స్ చేయాలా? అన్నా నీ బర్త్డే చెప్పానా? నవంబర్ 7. అన్నా నీ బర్త్డే ఎప్పుడన్నా? నవంబర్ 7. అన్నా నీ బర్త్డే కి మేము బ్లడ్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నామా? బ్లడ్ డే ప్రాణమిస్తాం. నాకు అర్థమైతలే. టైం పాస్ చేస్తురా. టైం పాస్ ఏందన్నా? నీ అయ్యా అన్నా, నీ కోసం టైం పాస్ ఏమన్నా? నీ వీడియో చూస్తే మాకు మస్తు టైం పాస్ అయిపోతుంది. అది థ్యాంక్స్ కానీ, అది మన బబ్బు వారిని మొత్తం కామెడీ మనం అంతే నడిపిస్తాం. లేకపోతే లేదు అన్నా, బబ్బు అయినా ఎవరైనా. ఏ లే, మనోన్ గురించి అకౌంట్ ఓపెన్ చేసిందే మనోన్ గురించి. ఇద్దరు కాంబినేషన్ మస్తు ఉంటాయి మీ ఇద్దరిది. థ్యాంక్స్. ఇవాళనే ఒక జబర్దస్త్ వీడియో చేసినాం, మనకి చెప్పకుండా మన మీద గుడ్డు గిడ్డు కొట్టేసి ఆగం చేసిన ఓలీ కదా అట్లా అని. అంటే లైట్ వీడియోలు చూసి నేర్చుకున్నా, కానీ మనం ప్రొఫెషనల్ గా బాక్సర్ ఏం కాదు. నీ బియర్డ్ అయితే మస్తు స్టైల్. నీలాగా హైట్ అయిదాం అనుకున్నానా? హైట్? హైట్ అయితే ఏజ్ ఎంత? ఏజ్ ఎంత? 20 అన్నా. 22 దాకా హైట్ హైట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఏం లేదు, డైలీ అది బాత్రూమ్ లో జిమ్ చేయకుండా బయట జిమ్ చేస్తే ఆటోమేటిక్ హైట్ అయిపోయి. ఇన్సల్ట్ ఏం లేదు, కానీ ఏజ్ బట్టి అంటున్నా. ఇప్పుడు చూడు, కొంతమంది ముందట ఏజ్ లో ఎట్లా అంటే, మేము ఆడుతుండే ఏంది కబడ్డీ ఐరన్ రాడ్ లో అట్లా ఆడుతుండే. ఇప్పుడు పోరోలే గంజాయి కొడుతురు, సిగరెట్లు కొడుతురు చిన్న చిన్న పోరోలు. ఆ జనరేషన్ లో ఉన్నారు అందరు. ఇదంతా కామన్ అన్న ఇప్పుడు లైట్. కామన్ ఎంత ఉన్నా గానీ ఒక హెల్త్ అనేది అదైతే కదా, హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఒక ఏజ్ వచ్చినాక. ఇక బతుకున్నప్పుడే స్ట్రోక్ చేయాలన్నా. ఇప్పుడు సరే బతుకున్నప్పుడు, ఇప్పుడు హైట్ కావాలంటున్నాను. హైట్ కావాలంటే ఇవన్నీ అలవాట్లు ఉండొచ్చు. అలవాట్లు లేకపోతే హైట్ ఆటోమేటిక్ అవుతారు. ఎందుకంటే మనము డైలీ మెయిన్ ఎక్కువ జల్లీ హైట్ కావాలంటే బాస్కెట్ బాల్ లేకపోతే వాలీబాల్. అది పట్టుకొని ఊగులాడాలా? అది పట్టుకొని ఊగులాడితే మళ్ళా ఫస్ట్ నరాలు వీక్ అయిపోతాయి దాని వల్ల. సరే సరే, మీరు వేసుకుంటారు నాకు అర్థమైంది. కానీ నువ్వు చచ్చిపోయేందుకు సార్, నేను కూడా ఇస్తా ప్రాణం ఒకళ్ళు గురించి ఇవ్వాలని. నాకు కూడా ఇగో సస్తే ఒకటే కావాలా, హైలైట్ కావాలా. ఎట్లా అంటే అందరు గుర్తు పెట్టుకోవాలా మనం. అరే ఒక మంచి గురించి చచ్చిండు అని, ఒక మంచి పని గురించి చచ్చిండు, అట్లాంటి గుర్తింపుతో కావాలా సస్తే. ఇట్లా ఉట్టి ఓ పోరి గురించి వదులుకొని నేను చచ్చిపోతా, ఒక ఫ్యాన్ గురించి నేను చచ్చిపోతా, అట్లా వద్దు. ఇగో సస్తే మన దేశాన్ని గురించి కావాలా, లేకపోతే మన ఇంట్లో గురించి కావాలా?
తప్ప ఈ చిల్లర చిల్లర ఐటమ్లకి మనం రావడం వేస్ట్. అందుకే నేను నీకు పెద్ద ఫ్యాన్. ఏ ఉంగా ఫ్యాన్ నేమ్ ఉంది షేర్, మీరు నాకు హెల్ప్ చేస్తారు, నేను కూడా మీకు ఇగో నాతో అయినంత వరకు నేను హెల్ప్ చేస్తా షేర్. ఏమైనా ఉండని ఫ్యాన్ మాత్రం చెప్పకు, ఎందుకంటే మీ వల్లనే మనం ఫ్యాన్ అయింది. చేద్దాం పక్క, డెఫినెట్లీ చేద్దాం. ఎప్పుడు ఎప్పుడు చేసినా ఎంతమంది చెప్పినా ఎట్లా చేద్దాం చేద్దాం అని చెప్పి. ఏ లేలే నేను చెప్తే షేర్ మాట ఇస్తే, నాకు ఏం లేదు ఇగో నాకు అందరు కలవాలని ఉంటది. కానీ ఏమైపోతుంది అంటే, ఇంతకు ముందు మన విజయవాడ నుంచి పోరలు వచ్చిరు, ఒక నలుగురు వచ్చిరు, అన్న కలుసా కలుసా అంటే సరే అని పిలిచిన పిలిచినాక వాళ్ళు హైదరాబాద్ కు వచ్చినాక అన్న రాత్రికి మేము ఏడుండాలా అంటారు. అరే నేను ఏడా ఏడబెడతా, ఇక నేను ఏడుండాలంటే మనం వాళ్ళకి అరే పైసలు ఉన్నాయని అడగడం మాకు తెలియదు అనిపిస్తుంది. నేనేం చేసిన ఆ రోజు ఒక రూమ్ తీసుకొని వాళ్ళ వాళ్ళ తినిపించి చేపించి అంతా చేపించి రూమ్ లో పెట్టిన. మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళు వెళ్ళిపోయారు. నాకు మళ్ళీ ఎవరైనా వస్తే నాకు భయం అవుతుంది, అంటే అన్న మేము ఏడు ఉండాలంటే నాకు కొంచెం నా ఇగో మనం కూడా ఒక పెద్ద ఇంట్లో ఎక్కువ మాట కలిసి మళ్ళీ కలిసి వెళ్ళిపోతాం అన్న ఒక 5 నిమిషాలు కలుసా, డెఫినెట్లీ కలుసా అంటున్నా. ఫోటో ఏంది షేర్, వీడియో చేద్దాం మనం. ఫోటో ఏముంది కానీ, ఫోటో ఏముంది వీడియో చేద్దాం. మనకు అట్లా ఉండదు, మనకు అయ్యో ఒక మాట పొడుగుంటావా మళ్ళీ నేను సంక కడిగి రాను అట్లా అని అడుగు. మీరు టైం పాస్ చేస్తున్నారు నాకు. సరే మెట్లు ఉన్నాయి కదా, మెట్ల మీద దిగదు. అన్నా నీ గడ్డంకి రోజు టాలీలు వస్తా అంత పెద్ద అవుతుంది రింగ్. ఎందుకు అవుతుంది అంటే మనం ఒక కోమ్ వస్తుంది, రౌండ్ కోమ్ వస్తుంది చూడు, అది యూజ్ చేస్తే దీనికి కూడా ఒక పెద్ద కష్టం. ఒక పోరికి మెయింటైన్ చేసినట్టే మెయింటైన్ చేయాల్సి వస్తుంది గడ్డం. చెప్పకంటే భయం అవుతుంది నాకు పోరే. ఇగో ఆ పాట తీసింది అందుకే, నమ్మద్దు నమ్మద్దు ఆడవాలని నమ్మద్దు. అరే పాట ఏం తీసారు, డైరెక్ట్ ర్యాప్ చేస్తారు. 2 కిలో చక్కెర, ఎండిపోయిన కొబ్బర, జీరాకర్ర, వట్టర, బెల్లం సాదు, సాజీరా, కిలోనార, మెదాపప్పు, దొడ్డు కాదు సన్నపప్పు, 1 కిలో కందిపప్పు, ఆలేజ్ ఉంటే ఫ్రీగా చెప్పు, లొల్లి చేయకుండా జల్లి చెప్పు, సెల్లో గిల్లా సెల్లో గిరుపు, 1/2 కిలో కాజు, 1/2 కిలో విస్టా, 5 స్టార్ బోరికి ఇస్తారు, ఇవి తల్లి మర్చిపోయిన, 2 కిలోల పల్లి, 1 కిలో ఎల్లగడ్డ, 3 కిలో ఆలుగడ్డ, థమ్సప్ ఇవి చల్ల పడతా, కేజీ చింతపండు, ఒక అట్టి పండు సర్కిల్ గోల్డ్ అయితే ఏమి ఇల్లు. ఎందుకు పుట్టి టైం పాస్, మీరు టైం పాస్ చేస్తారు, నేను కూడా టైం పాస్ చేస్తాను. సరే నేను మళ్ళీ చేస్తాలే. ఒకటే మాట అన్న చెప్పు చెప్పు. నువ్వు అంటే నాకు ఫుల్ ఇష్టం అన్న. ఐ లవ్ ఇప్పుడు నాకు కూడా ఇష్టం వేరేం చేయండి మీద. ఐ లవ్ యు అన్న. లవ్ యూ టూ బ్రో. సరే మీరు హైట్ కి అయితే అది చేరి, నేను మళ్ళీ చేస్తా షేర్ కొంచెం. ఇగో ఇంట్లో ఉన్నా. అదే అన్న, అన్న మేము ఇంట్లో ఉన్నామన్నా. అరే షేర్ అది ఒక పెద్ద టాస్క్, మనకి ఒక యూట్యూబ్ కూడా ఒక డ్యూటీ లాంటిది అయిపోయింది అది. దానికి నిజంగా అమ్మా ఎన్ని తిప్పలు పడాల్సి వస్తుంది తెలుసా, బా డేంజర్ షాట్ ఉంది. అయ్యే గ్రేట్ ఏమని షేర్ అందరు, ఇగో ఇగో మీ లాంటి వల్ల హెల్ప్ వల్ల మనం ఈ స్థాయిలో ఉన్నాం. పోలీసు వాళ్ళ అవు కొట్టిరు కాక ఏం చేస్తాం, ఇక ఆ టైం కి వచ్చేసిరు ప్రయాణం చేసే టైం. ఫోన్ చేస్తా మేము తన తింటున్నానా నీకోసం. ఏ లేలే అట్లేం లేదు, కానీ తర్వాత అన్న వాళ్ళే కొంచెం మనం ఫేవర్ లో మాట్లాడి. వీడియో పెట్టి చేద్దాం పక్క, ఇగో నేను ఓవర్ వచ్చినా కాదని చెప్పాలి ప్రతి ఒక్కరు. నేను నారాజీయా, ఎందుకంటే మీరు హెల్ప్ చేసినందుకే మనం ఈ స్థాయిలో ఉన్నాం. ఇవాళ నేను ఓవర్కి నారాజీయా, నాకు ఏంటంటే ఇగో ఒక మాట చెప్తా, నేను కొన్ని కొన్నిసారి నేను అర్జెంట్ పనులలో ఉంటా, అట్లాంటి టైంలో ఫోన్ చేసి టైం పాస్ చేస్తే కొంచెం సుర్రు అంటది. కానీ నార్మల్ గా నేను ఉన్నప్పుడైతే నేను ఫుల్ నా దగ్గర ఏమి మంచి హ్యాబిట్ ఏంటంటే నేను అందరికి నవ్విస్తా. నేను చూడని కొంచెం రౌడీగా ఉంటా, కానీ నేను ఒక మంచి కామెడియనే. నా రౌడీగా ఉన్నావని నా మనసు దిల్దారన్నా, నీ మనసు బంగారం, నీ మనసు మల్లెప్పుల తోటనా. ఏ ఒక అమ్మేశ్వర్ మీరు నా తోటకి వచ్చి అమ్తా అంటారు అయ్యా నిజంగా. సరే సరే చెప్తా, టైం ఉంది చెప్తా. సరే నేను మళ్ళీ చేస్తా షేర్ కొంచెం. తెలుసా ఎవరు? నా నేను రాహుల్ భాయ్ వాళ్ళ దోస్త్ అన్న, తమ్ముడిని బంటి అన్న, మన బాలం రాయ్ బంటి. అరే షేర్ మీద ఫీలింగ్ వేసి వెళ్ళిపోయింది ఆమె. నువ్వేరా షేర్ నిజంగా నువ్వేరా? అది ఒక డైలాగ్ నువ్వు నీకు మస్తు ఇష్టం ఇష్టమా? ఆహా ఇప్పుడు మాట్లాడుతుంది ఎవరు మన అదే
అదే నా ఉచ్చాప్ గోన్ మెసేజ్ చేస్తున్నాను వచ్చాను కాబట్టి నువ్వు నిజంగా అంటున్నా, నేను ప్రామిస్ అంటున్నా, నీకు పెద్ద ఫ్యాన్ షేర్ నేను నిజంగా అంటున్నా. నీ వీడియోలు నేను ఖచ్చితంగా చూసా, ఎందుకంటే నాకు నీ వాయిస్ హైలైట్. అన్న ఒకసారి ఆ డైలాగ్ చెప్పు. ఏది ఇప్పటిదాకా చెప్పు? నీ డైలాగా? ఉచ్చా ఆపుకొని మెసేజ్ చేస్తుండే నా ఫీలింగ్ మీద వచ్చే వచ్చి వెళ్ళిపోయినావు గుర్తొచ్చి డైలాగ్. అయితే నేను గిన ఇట్లనే అన్న చేస్తు చేద్దాం యూట్యూబ్ ఛానల్. అయితే ప్రాంక్ కాల్ చేట్టిరా అంటే అరే నాకు జర ఇమ్రాన్ అన్న జర మంచిగా అనిపిస్తుంది జర లైక్ అని చెప్పి జర ఒట్టిగా. సపోర్ట్ చేస్తా బ్రో ఖచ్చితంగా, నేను ఏమన్నా ఉంటే నాకు పక్కా చేస్తా. ఫస్ట్ ఇంప్రెషన్ ఇప్పుడు ఏం ప్రాంక్ కాల్ చేసిరా? అన్నా ప్రాంక్ కాల్ చేసిరా ఇప్పుడు? పెట్టుకో అట్లేం లేదు అనేసి మనం ఇగో మీరు ఒక మాట చెప్పాలా? ఇప్పుడు మనం ఓవరేం ఇగో మనకు హెల్ప్ చేసినప్పుడు మనం కూడా హెల్ప్ చేస్తే మంచిగా ఉంటుంది. మీరు నాకు సపోర్ట్ చేసిరు, మీరు నాకు తిట్టి కూడా వీడియో తీసినా నేను పెట్టుకోవాలని చెప్తుండే మనకు ఉన్నాం అట్లాంటిది. ఎందుకంటే మీరు నాకు ఇప్పుడు చూడు ఒకరికి వాళ్ళ ఒపీనియన్ వేరుంటాయి. ఇప్పుడు కొంతమందికి చూడు మీకు ఏడిపియాలని ఉంటది, కొంతమందికి ఇష్టంతో మాట్లాడాలని ఉంటది. అట్లా వాళ్ళకి ఇష్టం, ఎందుకంటే వాళ్ళు మనకు సపోర్ట్ చేసారు. మనకి ఇష్టపడి కాల్ చేస్తారు అంటే మనం దానికి సపోర్ట్ చేయడమే మంచిది అన్నట్టు పెట్టుకో అంటున్నా. కలుస్తానా? కొంచెం షేర్ చేయరు అందరికి మా ఛానల్. సబ్స్క్రైబ్ ఇక వాళ్ళ మనసు మీద ఉంటుంది సార్. ఇప్పుడు చూడు నీకు మనసుకు మంచిగా అనిపించింది, నేను నచ్చినా అని చెప్పి నాకు కాల్ చేసినావు, అట్లా వాళ్ళకి ఇక అట్లా ఉంటది. అందరు వీడియో అయితే చూసిరు కదా మంచిగా ఉందని నేను అనుకుంటున్నా. మన ఇమ్రాన్ తో చేసిన కాల్ ఫ్రాంక్, అట్లనే మన రాహుల్ భాయ్ చెప్తాడు ఇక ఇనూరి. లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.